ఇద్దరు ముఖ్యంగా మరి ఈరోజు మనం ఏర్పరచుకున్న ప్రమాణ స్వీకారానికి అందరూ కలిసి కట్టుగా ఒక మంచి కార్యక్రమం చేపట్టి దీనిని దిగ్విజయం చేయాలని కోరుతూ గౌరవనీయులు మన రంగరాజయ్య గారు జిల్లా నాయకుడు జిల్లా అధ్యక్షుడు గారు అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన పాటి గారు తిమ్మనపల్లి సంతోష్ గారు ఎన్నికల కమిటీ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించిన తలపర్తి రామకృష్ణ గారు వేదిక మీరు అందరూ కలిసి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు ప్లస్ సభ్యులు పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడం కొరకు అన్ని రకాల కష్టపడి దీని అభివృద్ధి పథం నడిపించాలని ఇంకోటి ఏంటంటే మనకు కూడా ముందు ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం రెండవది ఇప్పుడు రాబోయే కార్యక్రమాలు వినాయక చవితి కానీ ఇంతకుముందు గతంలోని తన సవిసత్త డ్రైవర్గానే కొనసాగింది ఇప్పుడు ప్రపంచంగా మన సంఘానికి కూడా సారథ్యం వహించే డ్రైవర్ లాగా సారథ్యం వహించడానికి కష్టడు మళ్ళొక్కసారి చెడతాడు తనతో స్వాగతం చెప్పాలి శ్రీ తొగిటి గంగాధర్ అను నేను తొగిటి గంగాధర్ అని నేను అధ్యక్షునిగా అధ్యక్షునిగా నిజాయితీతో నిజాయితీతో తొగిటి గంగాధర్ అని నేను ప్రగతి గంగాధర అని నేను జగిత్యాల జగిత్యాల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘానికి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘానికి అధ్యక్షునిగా అధ్యక్షునిగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో సంఘం యొక్క అభివృద్ధికి సంఘం యొక్క అభివృద్ధికి మరియు సంఘ సభ్యుల శ్రేయస్సు కొరకు సభ్యుల శ్రేయస్సు కొరకు సనాతన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కులవృత్తులను కాపాడుటకు సనాతన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులవృత్తులను కాపాడుటకు నా పదవీ కాలం మొత్తం కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ శ్రీ ఎందుకంటే రవికుమార్ అను నేను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘానికి కార్యదర్శిగా చిత్తశుద్ధితో సంఘం యొక్క అభివృద్ధికి సంఘ సభ్యుల శ్రేయస్సు కొరకు సనాతన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కులవృత్తులను కాపాడుట కొరకు నా పదవీ కాలం మొత్తం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై విశ్వకర్మ కుమ్మడపల్లి సంతోష్ కుమార్ అని నేను జగిత్యాల స్వర్ణకార జగిత్యాల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘానికి కోశాధికారిగా నిజాయితీతో చిత్తశుద్ధిగా సంఘం యొక్క అభివృద్ధికి మరియు సంఘ సభ్యుల శ్రేయస్సు కొరకు సనాతన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కులవృత్తులను కాపాడుట కొరకు నా పదవీ కాలం మొత్తం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై విశ్వకర్మ ఇక్కడ
అను నేను జైత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సహకార సంఘానికి కార్యవర్గ సభ్యునిగా నిజాయితీతో చిత్తశుద్ధిగా సంఘం యొక్క అభివృద్ధి కొరకు మరియు సంఘ సభ్య శ్రేయస్సు కొరకు సనాతన విశ్వబ్రాహ్మణ సహకార ప్రవృత్తులను నా పదవీ కాలం మొత్తం కృషి చేస్తానని ప్రమాణం చేయను. మీరందరూ ఎవరైతే వాళ్ళు మనసులో అనుకోండి అను మేము జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘానికి కార్యవర్గ సభ్యులుగా నిజాయితీతో చిత్తశుద్ధితో సంఘం యొక్క అభివృద్ధి కొరకు మరియు సంఘ సభ్యుల శ్రేయస్సు కొరకు సనాతన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కులవృత్తులను కాపాడుట కొరకు నా పదవీ కాలం మొత్తం కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ. నేటి సమావేశాన్ని సంబోధిస్తూ కార్యవర్గం కొత్త కొత్తగా ఉన్నది రెండు విశ్వకర్మ జయంతి కానీ గణపతి నవరాత్రి ఉత్సవాలు కానీ రెండు ఒక్కసారి వస్తున్నాయక విజయవంతంగా జరుగుతాయని అనుకుంటున్నా. అదేవిధంగా దీని తర్వాత నా కోరిక ఒకటి ఉన్నది అన్నగారు ఫస్ట్ అయితే ఈ సభ్యులది ప్రక్షాళన ఏ విధంగా నా ఒక్క కోరిక ఫస్ట్ వచ్చేది గతంలో కూడా అదే అనుకున్నా ఇప్పటి వరకు కూడా సభ్యులు అనేటోళ్ళు 1000 మంది సభ్యులు ఉన్నారు 600 మంది అమాసలు సుబ్బట్టు సభ్యుల ప్రక్షాళన ఫస్ట్ చేయండి. అంటే ఈ ఉత్సవాలు జరిగిన తర్వాత దాన్ని ముందరేసుకోండి మీరు మీ ద్వారా చేసి సంఘం ఒక రూటు ఒక ట్రాక్ మీద తెచ్చిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్ జై. నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి శుభాశీస్సులు అందిస్తూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జిల్లా స్వర్ణకార సంఘం యొక్క మరి మనకు ఎంతో మంది దాదాపు 1500 సంఖ్య ఉన్నప్పటికీ మన ఓటు బ్యాలెన్స్ కూడా ఇంకా మహిళలను కూడా తీసుకోవాలని సభాముఖంగా మళ్ళా ఎందుకన్నాయంటే గత కుల సంఘాలను చూస్తే ఏదో విధంగా సంఖ్య పెంచుకుంటున్నారు కానీ మన సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం తీసుకోవడం లేదు. మహిళలు కూడా ఇలా మనకు ఒక కార్యవర్గ సభ్యులుగా ఉండొచ్చు ఒక ఉపాధ్యక్షులుగా ఉండొచ్చు గౌరవ సభ్యులుగా కూడా ఉండాలని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను తొగిరి గంగాధర్ గారిని ఈ వేదికపై నుంచి కోరుతున్నాను. మళ్ళీ ఎందుకంటే మన సంఘ అభివృద్ధి కొరకు బయట ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా మన సంఘ అభివృద్ధి కొరకే పాటుపడి మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి ఎన్నో విధాలుగా వేరే వేరే కులవృత్తులకు 50 సంవత్సరాలకే వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగానే మన విశ్వబ్రాహ్మణ కులాలకు కూడా 50 సంవత్సరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ మన పోరాటాన్ని ఈ 2 సంవత్సరాలలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పోరాటం అయితే చేస్తామో ఖచ్చితంగా మనం నిధులను కానీ మన సంఘ భవన కొరకు ఏది విధంగా అయితే వేరే వృత్తులకు ఇస్తున్నారో నిధులు అదేవిధంగా మన కుల వృత్తులకు కూడా ఇవ్వాలని ఈ సభముఖంగా గవర్నమెంట్లో కోరుతున్నాం. మరి సత్యం గారికి నాకు బాధ్యం అతడు కూడా ఒక బాధ్యుడిగా ఉండి మా ముగ్గురు ఎన్నికల సంఘం వాళ్ళ ముగ్గురిని అందులో వేసి కేసు పెట్టారు. అయితే నాకు 27 నాడు అది ఎక్కడ ముగ్గుంది విశ్వకర్మ సహకార సంఘ సోదరులందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతూ వారిని అందరినీ అత్యధిక నిజాక్తితో గెలిపించినప్పటికీ స్వర్ణకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి మంచి పనికి నేను సన్నకార సంఘానికి తోడుండి అన్నీ చేయగలనని మా నాయకత్వం. గణపతి విశ్వకర్మ అనేది బాగా దగ్గరుంది కాబట్టి ప్రతి సభ్యుడు తన వంతు సహకారం చేసి సంఘాలు ఒక్కసారి రాగానే ఇచ్చినట్టయితే ఏ కార్యక్రమం అయినా సక్రమంగా జరుగుతుంది కాబట్టి
ప్రతి సభ్యుడు అమావాస్య నాడు అమావాస్య రుజువు వచ్చిన బాడీ ఏదైతుందో నిర్ణయిస్తారు. దానికి కట్టుబడి ప్రతి సభ్యుడు సంఘానికి హాజరైనట్టయితే సభ్యులు ఎంతమంది మనం ఐక్యత అనేది అప్పుడు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే దయచేసి రెండు కార్యక్రమాలు దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికైన బాడీకి ఏదైతుందో అందరూ ప్రతి సభ్యుడు సహకరించి వాళ్లకు అందుబాటులో ఉండాలని ప్రతి సభ్యుడు తన వంతు సహకారం చేయాలి. చందాలు కానీ చందాలు ఇవ్వడం కానీ కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఇవన్నీ వారి వంతు సహకారంగా కోరుకుంటూ సంఘాన్ని మంచిగా నడిపించేవాయన తలంపుతో తీవ్రంగా పోటీ చేసిన అభ్యర్థులకు కూడా కొందరు సంఘం మీద అతిగా అభిమానం ఉండి వాననక వచ్చిన మిత్రులకు వీల్లేక ఎక్కడ ఉన్న వాళ్ళ కూడా నా యొక్క ఆత్మ తరంగాలు మీరు చేరవేస్తారన్న భావంతో అని చెప్తున్నాను. వారికి సంఘం మనం పోటీ చేస్తుంది ఎందుకు అంటే నేను సేవ చేస్తానన్న దృష్టాంతం చెప్తాం. ఓడినా గెలిచినా ఖచ్చితంగా సంఘానికి సేవ చేస్తే వాళ్ళు కీర్తించబడతారు. నేను ఆ దృక్పథంతోనే ఇప్పటి వరకు నా సాధన నడిపిస్తున్నాను. నిన్న మిత్రుడు కృష్ణ 2 సంవత్సరాలు పూర్తి స్థాయి రన్ చేసాడు, ఈ సంఘాన్ని నడిపించాడు. అటువంటి మిత్రుడు ఈరోజు రాకపోవడానికి వర్షం ఆటంకం అని అనుకుంటున్నా. ఓడినా గెలిచినా సంఘానికి ఎవరైతే మేలు చేస్తారో, సమాజానికి ఎవరైతే మేలు చేస్తారో, సంసారంని ఏ రకంగా సత్యవంతంగా నడిపిస్తారో వాళ్ళు కీర్తించగలుగుతారు. అటువంటి కీర్తించబడే వ్యక్తిగా నేను ఉండాలని తపనతో ఉన్నా. నాకు ఓటమి లేదు, నేను పనిచేసేదాంతా సక్సెస్ అయితే గెలిచినట్టే. మామూలుగా ఓట్ల రూపంలో తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా వాళ్ళ వాళ్ళ అభిమానం వాళ్ళ వాళ్ళ ప్రచారం అంతేగాని మనం చేస్తున్న పని ఖచ్చితంగా చేస్తే విజయం సాధించినట్టే. ఒకరు పిలిస్తే పోతే ఆ పని లోపల సహకారం అందిస్తే విజయం సాధించినట్టే. ఒక ఆకలైనకి 5 రూపాయలు అండం పెడితే విజయం సాధించినట్టయితే, పెద్దవాళ్ళని చూసి పీటలు వేసి బంగారు కళలు వేస్తే అది సేవ చేసినట్టు కాదు, మన గొప్పతనాన్ని సాధించారు. నేను సూచన చెప్పకుండా ఈ తల్లి సంస్థకు నా కుల బంధువులు ఆలోచన విధానాలకు విశ్వకర్మ జిల్లా నాయకత్వం పూర్తి సహకారం తీసుకొని మీ యొక్క ఆదర అభిమానాలతో సహకారం తీసుకొని ఏదైతే ఉన్నదో మొదటి క్షణం వరకు నుండి నా చివరి క్షణం వరకు కూడా దీనికి వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ రకంగానే పూర్తి స్థాయి నాకు సహకరిస్తానని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు నాకు ఓడిపోయిన వ్యక్తులు కూడా పోటీ చేసి అంకుల్ అన్న నీకు సూచ తప్పకుండా సపోర్ట్ ఇస్తాం, ఆ సపోర్ట్ లోపల ఎప్పుడు విలుస్తప్పుడు వస్తాం, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు నిస్వార్థంగా చేస్తున్నావు, అటువంటి దృక్పథం ఉన్న వ్యక్తి ఈ సంఘానికి రావడం నేను వాడినా కానీ అటువంటి దృక్పథం ఉన్న వ్యక్తికి రావడం మన అందరి యొక్క మంచి నిపుణమైన సమయము. అటువంటి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. నేను ఎక్కడున్నా వస్తానని చెప్పిన వ్యక్తికి కూడా పేరు చెప్పకుండా ఆయనకు జనంతో మంచి కృతజ్ఞతగా మనం చెప్తున్నాం. అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ సంఘ ఫోరం అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అటువంటి వ్యక్తిత్వం గొప్ప వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. తన పరమం లేకుండా పేరు వల్ల కట్టండి, టీవీ సత్య కట్టండి, రంగు రాజే కట్టండి, ముగల మాట కట్టండి, తోటి గదని కట్టండి. సంఘానికి నష్టం పోకుండా చేసిన వాళ్ళందరూ కూడా నాకు దైవ సమానులే. పదవి ముఖ్యం కాదు, అధ్యక్షుడు అంటాడు ఒక కార్యకర్తనే, కార్యవర్గం ఒకటి ఒక నిర్ణయం తీసుకున్న ముందు సమిష్టి ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే అది పాజిటివ్గా రన్ అవుతుంది. నేను అన్నాంతో అంటే ఎంత పెద్ద అక్కడ కూలిపోతుంది. ఆ కూలిపోయే దిశలో నేను ఉండద్దు అనుకుంటున్నా. పొరపాటు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటా. నేను తీసుకునే మంచి పనికి మీరు అందరూ సహకరించండి. మీరు తమ్ముళ్ళైనా బిడ్డలైనా తండ్రులైనా దాన్ని చెప్పి నమస్కరించుకుని తను చెప్తా. ఆ రకంగా పూర్తి స్థాయి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వరకు అతిథులకు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, సర్వకార ఐక్యత, సర్వకార కార్మిక ఐక్యత, సర్వకార కార్మిక ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత. Thank you.
నేషనల్ అవార్డు గ్రహీత. అక్కడ దానికి పోయి మన బ్రతికచ్చి మన కళ్ళ ముంగట మనతో పాటు धन्यवाद।